ఆడ ప్రపంచంలో ఆడ ఉండదయ్యా. నువ్వెవరయ్యా, మీ నాయన ఎవరయ్యా అంటే ఫలానా అని చెప్తారు, మీ తాత ఎవరయ్యా అంటే ఫలానా అని చెప్తారు, అవునా లేదా? నేను అనుకో, మా నాయన సూర్యప్రతాప్ రెడ్డి, మా తాత రామరెడ్డి అంటే అంటాం. నీ యాడే కానీ మా తాత ఎవరంటే సాంబశివారెడ్డి అంటే మీకు ఎవరికైనా తెలుస్తుందా? తెలుసా సాంబశివాడు ఎవరంటే? గోపాలపురం మాది, మా అమ్మ వాళ్ళది, ఎర్రగుంట్ల మండలం. మా అమ్మ వాళ్ళ నాయన సాంబశివాడి, చెప్పుకుంటామా? ఎవరైనా చెప్పుకుంటే నాయన వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటాడు. నీకు ఎవడు ఫేమస్ అయితే వాళ్ళ పేరా? సొంత తాత పేరు కూడా చెప్పుకోలేవు, గర్జున నాయన మనం నేను కూడా చెప్పుకోలేవా? ఫేమస్ పర్సనాలిటీస్ మాత్రమే నీ బంధువులు, మీతో వాళ్ళంతా కాదా? సొంత తమ్ముడు రామమూర్తి నాయన పేరు చెప్పుకుంటావా? యాడుమీనాడు రామమూర్తి నాయన అని చెప్పుకోవా? ఫేమస్ అయితే మాత్రం ఇది నీకు, మా నాకు మా తాత గొంతు పడింది అంటాడు, తాత గొంతు పడింది అంటాడు. వాళ్ళ తాత డైలాగ్ ఒకటి చదువుతానయ్యా నేను. ఆచార్య దేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నిబంధన సూతనమును నిలువ అర్హత లేనందువా? ఎంత మాట ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది? అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టిది కదయ్యా, నీది ఏ కులము? ఇది సింపుల్, ఇంకా ఇంతకంటే ఎక్కువ చదివితే అల్లాడిపోతాడు అతను. ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్య అయిన గంగా గర్భమున జనయించలేదా? ఈయనది ఏ కులము? సింపుల్, ఇది నీ పేపర్ చూసే చదివేదా? ఇప్పుడే తెప్పించుకొని ఇప్పుడే చదివా. నువ్వు ఇదే పేపర్ చూసుకొని లైవ్ పెట్టి ఇంకోసారి రెండోసారి లేకుండా చదువు చాలు, నువ్వు మీ తాత మనవడు అని చెప్తా? నువ్వే ఇట్లా చెప్తే ఇంక నందమూరి బాలకృష్ణ ఎవరికి చెప్పుకోవాలా, తారకరత్న ఎవరికి చెప్పుకోవాలా, జూనియర్ NTR వాళ్ళు ఎవరిని తాత పేరు చెప్పాలా? నువ్వే వీళ్ళ పేర్లు చెప్పుకుంటా అంటే వీళ్ళెవరి పేర్లు చెప్పుకోవాలా అంటనా? వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళ సైడ్ చెప్పుకోవాలా? వాడు పాప మోక్షజ్ఞ, ఇది అది నాకు కొంప తెచ్చనాడు, నేను చెప్పుకోవాల్సిన ఎంత ఇతను చెప్పుకుంటాడు, అతను బాధపడుతున్నాడు. ఇది అంత ఇదైతే ఇంకోటి చెప్తా నేను, వేరేదేమద్దు. నీ గొంతు గొంతు వచ్చాడు గరగరగర ఆడడం కాదే, గొంతు అంటే తిరగల్ల, గొంతు అంటే నోరు తిరగల్ల, నోరు తిరగల్ల. ఇంకోటి చెప్తా, మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక, మేక తోకకు మేక తోక తోక, మేక మేకకు తోక మేక తోక తోక, మేక మేక తోక తోక తోక, మేక మేకకు తోక తోక తోక, మేక మేకకు తోక తోక తోక, మేక. ఇది చదివే సార్ బెబ్బే బెబ్బే అనుకుంటా తిరుగుతా అంటో. నువ్వు చెప్తావు తెలుగు స్పష్టంగా రాదు, విషయ పరిజ్ఞానం లేదు, స్టాండ్ఫోర్డ్ అంటావు, నువ్వు మాట్లాడుతూ అంటావు. ఈయన చెప్తాడు ఇదిగో, ఈ మధ్యనే భూమి కబ్జా చేసి చంపేస్తామంటున్నారు వెంకటరాముడు అనేత. పట్టాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి, స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసిన ధర్మవరం వాసి. ఇతను అదే నేను అంటే ఏదో వీళ్ళంతా కాసిరెడ్డి ఆశ్రమం నడిపించి ఆడబాబు అన్నదానం చేసుకుంటా అంటే నచ్చి తీసుకొచ్చిన వాళ్ళకి చెప్తా అంటారు. పొద్దున్న లేచిన నుంచి వీళ్ళు చెప్పేది ఏం చెప్పు? ఒక అజెండా అన్న ఉందా? సంపుతావు పొడుచావు అనేది తప్ప వేరేదేమైనా ఉందా? సాయం చేస్తామనేది అక్కడ సంపుతాం పొడుచావు. అందరూ ఇట్లా తయారు కూర్చున్నారు, వచ్చి పొడిపించుకోండి. అని ఇదే చికెన్ షాపా, మటన్ కొట్ట, నరుకుతామంటే అంటే కోత్సామంటే అంటే మేక తలకాయలా లేకుంటే కోడి తలకాయలా? ఎందుకుంటారు? నేను అదే చెప్పాను కదా, మీ సామాజిక వర్గంలో ఓడి చచ్చినాడు, మా దాంట్లో ఎంతమంది చచ్చిపోయినారు తిక్కపరుచాలు బట్టే. అది వద్దు, ఆ గలాటలు వద్దు అని చెప్పేసి మర్యాద బతుకుదామని చెప్పేసి అందరు బతుకుతాను. లోకేష్ మాటలు విన్నావు అనుకో, అతనికి ఏం కాదు గలాటలు పెట్టుకొని పోతా అంటాడు, తిట్టడం. పాప పల్లె రఘునాథ్ రెడ్డి పాప టికెట్ ఇచ్చారో లేదో అని చెప్పి అతను రెచ్చగొడితే 75 ఏళ్ళకి ఆఫీస్ పై నుంచి దూకినాడు. ఏమన్నా కర్మరా అని ఏ రాజకీయాలు ఉంటే పోతా అంటే దానికి ఏం ఉంటుంది? అంత నీచంగా బతకాలి. అన్నిసార్లు ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్సీ అయినాడు, మంత్రి అయినాడు, ఇంకింతకంటే బతికేది ఏముంటుంది? ఇప్పుడు కరోనా 30,000 ఏమో వచ్చింది, అంతకంటే పెద్ద వైరస్లే ఇల్లు. ఇప్పుడు 30,000 వచ్చింది అనుకో, ఇంకో వచ్చినప్పుడు అట్లా స్వీప్ చేసుకొని ఇంకో 20 మంది, ఇంకో 20,000 మంది ఇంకో ఇదో తీసుకొని పోతా ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ కోర్స్. దానిలో కోసమే బతికేస్తామా? ఈ రాజకీయాల కోసమే బతికేయాలా? ఇంక వేరేది ఏమి ఉండదా? ఇంక వేరే పద్ధతే ఉండదా బతకడానికి?
ఇలాగేనా? ఎలక్షన్లో పెద్ద మేనిఫెస్టో అజెండా ఏంటంటే మా అమ్మ తిట్టినారు, మా అమ్మ తిట్టినారు, నేను ఒక్కనే విడిచిపెట్టాను, బట్టలు ఇప్పి కొడతాను. అంటే మీ తల్లి మీ భార్య మీరే తప్ప వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేస్తే వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు మా ఇంట్లో కూడా మా భార్య మా అమ్మ వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండొచ్చు. వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ బాధపడుతూ ఉండొచ్చు, ఏంది రాము ఇదంతా కర్మ ఏంది, మనం ఏం చేయకోకుండా వీళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రతి ఇంట్లోనూ కూడా బాధపడుతూ ఉండొచ్చు. అంటే మీ ఇంట్లో తప్ప ఇంక వేరే ఇంట్లో ఎవడు బాధపడ్డా? నువ్వు తిడతాండే తిట్లకు బాధపడ్డా ఎవడే కానీ? మీరేనంతా మేరీమాత ఏసులేనా? మీరంతా వెంకటేశ్వర చౌదరిలా? మీరేమన్నా అంటే వేరే కుటుంబాల్లో వేరే బంధాలు కానీ ఏమీ ఉండరు, మీరేం తిడతా అంటే అది పట్టి భరిస్తాంటల్లా. రాజకీయాలన్నా గెలుస్తా అంటాం పోతా అంటామయ్యా. నా అవసరం ప్రజలకు ధర్మవరం ప్రజలు కావాలనుకుంటే నన్ను నిలబెడతారు, నన్ను గెలిపిస్తారు. వద్దు చూసినాంలే ఇట్లాంటి వద్దు, ఇంకో నేను తీసుకుందాం ఇంకో రాయితో తెచ్చుకుందాం అంటే పోతా అంట అది. దానికోసం నీచంగా బతకల్లా? కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లందరూ రోడ్లకు అందరూ రోజు తీడుస్తా వాళ్ళ పేరు మీదే చేస్తాండలా? ఎందుకంటే కర్మతో బతకాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మేము చెప్తాము రేపొద్దున ఇట్లానే ప్రతిది అవతల వారిని మనసును నొప్పించే ఏ విషయమైనా సరే ఆ కుటుంబంలో అందరినీ బాధిస్తాయి. నేను మా సోషల్ మీడియాలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇన్ని 15 సంవత్సరాలు ఏ రోజు కూడా ఒకరి క్యారెక్టర్ని దెబ్బతినే విధంగా ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ ఎన్ని కానీ పెట్టకూడదని చెప్తాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని మీ ఐటీడీపీ ఏం చేస్తుంది? మీ ఐటీడీపీ ఏం చేస్తుంది? మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి ఇలా కాదా, రాజకీయ నాయకులు ప్రోద్బలంతోనే కదా ఈ ఫ్యాక్షన్ అంతా ఇవన్నీ కూడా పెరిగేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడే కానీ క్రైమ్ జరిగితే ఏ సందర్భంలో చిన్న సంఘటన జరిగినా కానీ వెనుకేసుకున్న వచ్చిన సందర్భం లేదు. ఈరోజు చెప్తాం చూడండి, ఇప్పుడు ఎక్కడే కానీ జరిగిందని ఇంతకుముందు ఉన్నప్పుడు అతను కూడా అంతే హార్డ్ కోర్ కమిటీ సాఫ్ట్ కోర్ కమిటీలు అని పెట్టారు. ఒక క్రైమ్ జరిగా బడానపల్లి రెచ్చగొడితే 6 మంది జీవిత ఖైదీ పడి లోపలికి పోయినారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పిల్లల్ని బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎక్కడికైనా పోయి మంచి చదువుతుంటే భవిష్యత్తు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, బతకచ్చు అని చెప్తారా? 20 కేసులు ఉంటే తప్ప నా దగ్గర రాద్దంటారా? పోని 20 కేసులు అన్నీ పెట్టి కేసుల మీద నేను ఎక్కడా బెయిల్ తెచ్చుకోలేదంటాడు. ఇతని మీద ల్యాండ్ మీద ఉన్న స్టేలు అవి తెచ్చుకుంటే ఎన్ని ఏళ్ళు ఉంటాడో లోపల? మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినా 371 కోట్లు నేరుగా అట్లే దబక్కని తిప్పినారు అకౌంట్లోకి, వాళ్ళ సొంత డూప్లికేట్ పెట్టేసి వాటి మీద స్టే తెచ్చుకోవద్దు చాలు. వాటి మీద స్టే తెచ్చుకోవద్దు. ఈనాడు రామోజీరావు గారు కూడా పెద్ద వయైనా ఇంకా అంతైంది, దానికంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది. ఏమైంది ఇప్పుడు? ఓ పార్టీ పక్షాన అయిపోయినాడు, అంతకంటే ఏముంటుంది చెప్పు? ఇంతకుముందు అయితే ఒక క్రెడిబిలిటీ ఉంటాడా? లేని తప్పద్దాలు. మేము ఇట్లే రాసి ఉంటే ఆంధ్రజ్యోతి ఈనాడు సూరి నిమ్మలకిష్టం మీద వేసినాము, మన అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది, 5-6 ఏళ్ళుగా ఇది తిరుగుతా పోతున్నారు. అట్లా అందరి మీద కూడా వేస్తాం, వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. సో ఎవరైనా ఒక పాదయాత్ర చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినాడు, రాజశేఖర రెడ్డి గారు చేసినాడు, చంద్రబాబు చేసినాడు. పాదయాత్రల్లో ఇట్లా వచ్చి ఇది పెట్టుకుంటూ పోతాడంటే పేర్లు పెట్టడం ఏముంది? నేను కూడా మా వ్యూవర్స్ అందరిని అడుగుతాను, లోకేష్కి బాగా సరిపోయే ఒక పేరు పెట్టండి అంటే 20 పేర్లు పెడతారు, ఓ మంచి పేర్లు పెట్టండి అంత అంటే అది తిట్టుకుంటా పోవాలా? ఇట్స్ బ్యాడ్. మనం ఎంత కంపోజర్గా ఉంటే ఎంత బాగుంటే
అంత రాజకీయంగా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటుంది. నీకు నీ దగ్గర కేకలేసే 20 మందో 30 మందో కాదు, మన మాట తీరుని, మన పద్ధతిని, మన నడవడికని, మన ఆలోచన విధానాన్ని అందరూ చూస్తూ ఉంటారు.